రెండవ మాటలోనికొద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుకుందాం. వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి, ఇది రెండవ మాట, యేసు నువ్వు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనగా అందుకు ఆయన వాంతో చెబుతున్న మాట రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు మధ్య సిలువలో వేలాడుతున్నాడు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ కూడా యేసు ప్రభుతో పాటు అదే శిక్ష విధిలో ఉన్నారు. ముగ్గురు ఒకే శిక్ష విధిలో ఉన్నారు. అంటే యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు, అది మనకు తెలిసిన విషయమే. కానీ ఆ దొంగలు మాత్రం దొంగతనాలు చేసి అనేకుల కుటుంబాలను దోచుకొని ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు. కాబట్టి ఆ రోమన్ సామ్రాజ్యం, ఆ గవర్నమెంట్ వారికి శిక్ష విధించింది. అయితే యేసు ప్రభుకు శిక్ష వేయబడిన ఆ సమయంలో, యేసు ప్రభుకు సిలువ వేయబడిన ఆ సమయంలో ఈ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దొంగలు, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున వేలాడబడి ఉన్నారు. ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున వేలాడి ఉన్నారు. మధ్యలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఆ వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో చదవండి 39, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఎంతో మంది దూషించారంట చూడండి, బాగా చూడండి. ఆ వేలాడవేయబడిన ఆ ఇద్దరు నేరస్తులలో ఒకడు ఆయనను దూషించాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మను కూడా రక్షించమని ఒకడు దూషించాడు అని అక్కడ మనం చదువుకున్నాం. కానీ బైబిల్లో వాస్తవంగా ఇద్దరు దూషించారండి. బైబిల్లో ఇద్దరు దొంగలు యేసు ప్రభుని తిట్టారు. ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు చాలా మంది స్వస్థతలు పొందుకున్న వాళ్ళు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు తర్వాత ఆయనను వెంబడించినటువంటి శిష్యులు పారిపోయారు. తర్వాత ఆయన బంధువులు, ఆయన రక్త సంబంధులు ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ కల్వరి ప్రాంతం అంతా కూడా యేసు ప్రభు సిలువ వేయబడి రెండు మేకులు, మూడు మేకుల మధ్య వేలాడ వేయబడిన ఒక పచ్చి మాంసాన్ని ఎలాగునైతే వేలాడదీస్తారో అలాగున ఆయనను వేలాడదీస్తే దారిలో వెళ్తున్న వాడందరూ కూడా ఆయనను నిందించారండి. ఒకప్పుడు ఈయన పెద్ద మనిషిగా తిరిగాడు మన ఇళ్లలో. ఈయనకు అందరూ వందనాలు పెట్టారు, అందరూ జేజేలు పలికారు. ఈయనను అందరూ ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడని చెప్పారు. మరి ఈయన ఏంటి సిలువలో వేలాడుతున్నాడు అని, ఈయన ఏం తప్పు చేశాడో, ఏం పాపం చేశాడో అని అందరూ దారిన వెళ్తూ అందరూ ఆయన నిందించారండి. అందరితో పాటు ఈ ఇద్దరు దొంగలు కూడా నిందించారు. అందరూ నిందించారు. యేసు ప్రభును అందరూ తిట్టారు. అందరూ అవమాన పరిచారు. ఒకడంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువైతే, ఇదిగో నువ్వు బతికున్నప్పుడు ఎంతో మందిని బాగు చేశావు, చచ్చిపోయిన వాళ్ళను, చనిపోయిన వాళ్ళని లేపావు, ఇప్పుడు నిన్ను రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఆ దొంగ ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడవైతే, ఏ విశ్వాసమో చూడండి, నువ్వు దేవుని కుమారుడవైతే, వీళ్ళ విశ్వాసం చూడండి, వీళ్ళ విశ్వాస పరిమాణం చూడండి, వీరి యొక్క విశ్వాస బుద్ధి చూడండి. యేసు ప్రభుని ఏమంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తువు కదా,
ఆ క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని రక్షించు. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి. నువ్వు దేవుని కుమారుడవైతే నా ఎముకలు బాగుపడేటట్లు చేయి. నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు యేసు ప్రభు అయితే నా బిడ్డకు పెళ్లి కావాలి, నా భర్త బ్రతకాలి, కిడ్నీలు బాగైపోవాలి, రోగం తగ్గిపోవాలి. నువ్వు దేవుని అయితే నాయనా దేవుని నమ్ముకాయంటే మీ యేసు స్వామి ఏం గొప్ప స్వామి అమ్మా, మీ యేసు స్వామి నా అప్పులన్నీ తీర్చమను అప్పుడు నేను నమ్ముకుంటా. వీడు గొట్టంగాని కోసం ఆ అప్పులు తీరుస్తాడా దేవుడు? మీ యేసు స్వామిని దిగిరమ్మను, మీ యేసు స్వామికే దిక్కు లేదు. సిలువలో వేలాడదీసి కొట్టారు. అన్యులు మాట్లాడుతున్న మాటలు, క్రీస్తు యొక్క సారూప్యాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క శక్తిని ఎరగనటువంటి వారు, క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాస పరిమాణంలో హీన స్థితిలో ఉన్నటువంటి వారే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఆయన దేవుడైతే నా రోగం తగ్గించమను, ఆయన దేవుడైతే నాకు పిల్లలను పుట్టించమను, ఆయన దేవుడైతే నా ఎగ్జామ్స్ లో పాస్ చేయమను. ఒక్కొక్కడు అంటాడు నేను ఎగ్జామ్ ఏం రాయను ప్రభువా, నువ్వే మొత్తం ఫిల్అప్ చేసి మొత్తం 100 to 99.9 రావాలి ప్రభువా నాకు, అప్పుడు నువ్వు దేవుని వెంటనే పోయి బాప్తిజం తీసుకుంటా ప్రభువా. ఏంటి విశ్వాసం ఇది? నోటి దగ్గర అన్నం పెట్టుకొని చేతో ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకోకుండా నువ్వు దేవుని అయితే, నువ్వు దేవుని అయితే ముద్ద అదే తయారు కావాలి నా నోట్లోకి పోవాలని అడిగే వస్తాదేమో, వస్తాదా? అరే నాయన నీకు చేతులు ఇచ్చాను, చేతులతో దాన్ని కలుపుకొని తినరా. నీకు చేయి ఇచ్చింది ఎందుకు దేవుడు? మనుషుల విశ్వాసాలు చూడండి ఎలా ఉన్నాయో, ఎలా దిగజారిపోతున్నాయో. అందరూ యేసుప్రభుతో స్వస్థతలు చేయించుకొని, అద్భుతాలు చేయించుకొని, మేళ్లు పొందుకొని, యేసుప్రభుతో ఎన్నో ఆశ్చర్యాలు చూసి ఈయన గొప్పవాడు, హోసన్నా హోసన్నా జయం జయం అని మట్టలు పట్టుకొని దేవునికి స్తోత్రాలు చెప్పిన వాళ్ళు యేసుప్రభు ఈరోజు సిలువలో వేలాడుతుంటే ఈయన క్రీస్తా, ఈయన దేవుడైతే, ఈయన దేవుడి కుమారుడైతే ఇలాగునే ఎందుకు ఈయనని శిక్షిస్తారు? ఈయన ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు ఈయన అద్భుతం చేసి సిలువలో ఉండి దిగి రావచ్చు కదా. వారికి తెలియదు పరమార్థం. యేసు సిలువలోంచి దిగి రావటానికి శక్తిమంతుడు, గొప్పవాడు ఆయన. కానీ ఆయన ఖచ్చితంగా వధించబడాలి, రక్తం చిందించబడాలి, ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించారు, ఆ లేఖనాలన్నీ నెరవేరాలి. ఆ లేఖనాలు నెరవేర్తేనే మనుషుల పాప పరిహారం మూల్యం చెల్లించబడుతుంది, మనుషులకు రక్షణ దొరుకుతుందని ఆ తండ్రికి తెలుసు, ఆ కుమారునికి తెలుసు. కాబట్టి ఎంతమంది ఎంత నిందిస్తున్నా సిలువలో నోరు తెరవకుండా మౌనంగా నిలబడ్డాడు నా యేసయ్య. హల్లెలూయా. చాతగాక కాదు, నీకు పిల్లల్ని ఇవ్వడం దేవునికి చాతగాక కాదు. రాళ్లతో పుట్టించగలడు అబ్రాముకు పిల్లలను, నీ అప్పులు తీర్చడం దేవునికి చాతగాక కాదు. నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. తొందరపడి డబ్బు ఖర్చు పెట్టావు, ఇష్టం వచ్చిన వాళ్ళని నమ్మావు, ఎక్కడ పడితే అక్కడ షూరిటీలు పెట్టావు, ఎక్కడ పడితే అక్కడ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కాబట్టి డబ్బు విలువేందో, అప్పు విలువేందో, మనుషులు విలువేందో తెలుసుకోవడం కోసం కొన్ని పాఠాలు నేను నీకు నేర్పించాలి, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయాలి. అందుకు నేను నీ అప్పులు తీర్చకుండా కొంచెం టైం పెట్టాను నీకు. నీ రోగం వెంటనే నేను తగ్గిస్తే, తగ్గిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు పోయి సినిమాల్లో కూర్చుంటావు, మళ్ళీ సిగరెట్లు తాగుతావు, మళ్ళీ మందు తాగుతావు. నువ్వు అడిగిన వెంటనే నేను ఇస్తే దాని వాల్యూ నీకు తెలియదు. కాబట్టి కొన్ని పాఠాలు నేర్పించడం కోసం దేవుడు కొంతమందికి కొంత సమయాన్ని తీసుకుంటాడు. మరి వీరి యొక్క విశ్వాస పరిమాణం ఏంటంటే నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను రక్షించమని. ఆ సిలువలో ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు మాత్రమే ఆయనను నిందించిరని ఉంది, కానీ ఇద్దరు దొంగలు నిందించారు. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. మరియు కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఓకే, అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తల లూచుచు, చూడండి ఎలా నిందిస్తున్నారు యేసు ప్రభువును, ఆహా
దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. ఆ ప్రాంతములో అందరూ సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూసి తలలూచుచున్నారు, తలలూచుచు అపహసిస్తున్నారు. ఆహా, ఏమన్నాడంట, ఈ దేవాలయాన్ని సొలొమోను ద్వారా 46 సంవత్సరాలచే కట్టబడిన యెరూషలేము దేవాలయాన్ని యేసు ప్రభు దీన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతా అని చెప్పాడు. యూదులకు సవాల్ చేశాడు దేవుడు. సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను, 46 సంవత్సరాలు ఈ మందిరాన్ని కడితే నీవు దీన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతావా? అంటే యేసు ప్రభు దాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడని చెప్పలేదు. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ 3 రోజుల్లో ఈ దేవాలయం ద్వారా, ఈ దేవాలయంలో ధర్మశాస్త్రం ఉంది, ఈ ధర్మశాస్త్రం ఏ శాసనాలు అయితే పెట్టి ధర్మశాస్త్రం నీతిని నెరవేర్చలేకపోయిందో, నేనొచ్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఈ దేవాలయపు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తా అని దాని ఆంతర్యం ప్రభు చెప్పింది. కానీ వారికి అది అర్థం కాక దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో ఆయన కడతాడంట అని తప్పును మోపారు. మోపి దాన్ని ఇప్పుడు చెబుతున్నారు, వారి ప్రభును అపహసిస్తున్నారు. పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు ఎవరెవరు? శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యము చేయచు, వీడి ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయెల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. వాడును అనుందా, వారును అనుందా? అక్కడ ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఇద్దరు కూడా ఆయనను నిందించారు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు జనాలు నిందించారు, శాస్త్రులు నిందించారు, పరిసయ్యులు నిందించారు, చాలా మంది తలలూపారు. ఇరుపక్కల ఉన్నటువంటి ఈ వేలాడ వేయబడిన ఇద్దరు నేరస్తులు నిందించారు. మొత్తం ఆ వాతావరణం అంతా, ఆయనకు సిలువ వేయబడిన స్థలం అంతా మొత్తం ఆయనను అపహాస్యం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, నిందిస్తున్నారు. ఏ ఒక్కడు కూడా ఆయన మీద జాలి పడడం గాని, ఏదో తల్లి అయిన మరియా, మగ్ధలేను మరియా, యేసుప్రభు శిష్యుల్లో కొందరు అతిగా ప్రేమించిన యోహాను శిష్యుడు, వారు మాత్రమే దూరంగా నిలబడి చూస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన నిందించారండి. మరి ఇద్దరు సిలువలో వేలాడ వేయబడ్డ ఆ ఇద్దరు నేరస్తులు కూడా నిందించారు. అయితే ఒకడు, అక్కడ మనం ఫస్ట్ చదివామే, అక్కడ ఒకడు మాత్రమే యేసుప్రభు నింది, అంటే ఒకడు మారు మనసు పొందాడు. ఏం జరిగింది? మొట్టమొదటగా ఇద్దరు నిందించారు, కాసేపటికి, కొద్దిసేపటికి ఏం జరిగింది? జరిగింది, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు మాత్రము దూషిస్తున్న వాడిని తిడుతున్నా అంటారే. యేసుప్రభు గురించి నీకేం తెలుసురా? మనమంటే తప్పు చేశాం, మనమంటే దొంగతనాలు చేశాం, మనమంటే అన్యాయం చేశాం, అక్రమకారుల మనం. ఆయన 6 తీర్పులలో ఏ తీర్పులో కూడా ఆయన దొంగని గాని, వ్యభిచారని గాని, పట్టబడ్డాడని గాని, పలానా తప్పు చేశాడని గాని ఏ తీర్పు కూడా రుజువు లేదు. ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఆయన చాలా మంచివాడు అని పక్క దొంగనికి చెబుతున్నాడు. ఏం చూసి ఈ దొంగ మారాడు? ఇద్దరు నిందించారు, కొద్దిసేపటికి ఒక దొంగ మారాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? మొదటి మాట చదువుకున్నావా? అక్కడికి రండి, మరొకసారి మొదటి మాటలోనికి రండి. లూకాసు వార్తలో 23:33 వారు కపాల మనబడిన స్థలానికి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట యేసు ప్రభు సిలువలో పలికినప్పుడు దొంగ విని మారు మనసు పొందాడండి. ఈయన ఏమి గొప్ప ప్రేమరా బాబు,
కొట్టేవాణ్ణి క్షమించమంటున్నాడు, తిట్టేవాణ్ణి క్షమించమంటున్నాడు, కొరడాలతో కొట్టి చీల్చి చండాడుతుంటే వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మహాత్ముడు, ఈయన నిజంగా గొప్పవాడు, ఈయన దేవుని కుమారుడు అని ముద్ర వేసుకున్నాడు ఆ దొంగ. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని కొడుతున్నా క్షమించమంటున్నాడంటే ఈయన నిజంగా ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇంత మంచి మనస్సు ఇతరులో ఉందంటే నిజంగా ఆ మనస్సు మనకుంటుందా? ఎవడైనా ఒక మాట అంటేనే మనం ఓర్చుకోలేం, ఎవడైనా ఒక మాట అంటే మనం సహించలేం, ఎవడైనా ఒక మాట గిట్టని మాట అంటే మన ఇంటి మీదకి వెళ్ళి కొట్టడానికి వెళ్తాం. మన బిడ్డలనో మన పిల్లలనో మన కుటుంబాన్నో భర్తనో భార్యనో ఎవడైనా అనని మాట కాని మాట మాట్లాడినంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చొక్కా పట్టుకుంటాం. ఏరా నా బిడ్డనేమో అన్నావట, నా కొడుకునేమో అన్నావంట, నన్నేమో అన్నావట, నీకేం తెలుసు నా గురించి అని అతనితో ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. కానీ యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతూ ఆ రక్తసిక్తమైపోయి ఆ సిలువ దృశ్యం చాలా ఘోరమైందండి. 39 కొరడా దెబ్బలతో ఆ కొరడాలకు ఉన్నటువంటి మేకులు శరీరానికి గుచ్చబడి చర్మం అంతా చీలిపోయింది. అంత ఘోరమైనటువంటి శ్రమను దేవుడు భరించాడు. ఎవరి కోసం? మన పాపముల నుండి క్షమాపణ, మనలందరినీ రక్షించడం కోసం, అగ్నిగుండం నుండి మనలందరినీ తప్పించడం కోసం. అంత ఘోరమైనటువంటి శిక్ష యేసు ప్రభుకు వేసి ఆయన అలాగున భరించలేక ఆ ఎండలో ఆ రక్తానికి ఆ చెక్కకు ఎండకు మధ్య అతుక్కుపోయింది. ఆ రక్తము ఆ మాంసము ఆ చెక్క ఎండకు అతుక్కుపోయింది, కదలలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అందరూ ఆయనను తలలూచుచు నిందిస్తున్నారు. ఇంత మంది నిందిస్తున్నా నోరు తెరవలేదు, మౌనంగానే ఉన్నాడు. ఆ ఇద్దరు దొంగలు కూడా నిందించారు, కానీ ఆ శ్రమలో కూడా అంతగా ఆయనను హింసించినా కూడా తండ్రికి ప్రార్థన చేస్తుంటే పక్కన దొంగ విన్నాడు. అతను చెబుతున్న మాట దొంగ విన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరనైనా వీరిని క్షమించు, వీరిని క్షమించు. దొంగ హృదయం, దొంగ రాతి హృదయం, దొంగ యొక్క బండ బద్దలైపోయినటువంటి ఆ బండ ఎలాగైతే బద్దలైపోయిందో ఆ మొదటి మాటకు ఆ యొక్క దొంగ హృదయం బద్దలైపోయి అక్కడికక్కడే మారు మనసు పొందాడు. ఈయన నిజంగా మహాత్ముడు, ఈయన నిజంగా గొప్పవాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఈయన మనకు ఈ శిక్ష, ఈ న్యాయం, ఏ తప్పు చేయలేదైనా, ఏ పాపము చేయలేదు. ఎందుకంటే ఆయన తనను కొడుతున్న వారిని కూడా క్షమించమని దేవునికి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట నచ్చింది ఆ దొంగకు. సిలువలో వేలాడుతూ చనిపోతూ కూడా తన శత్రువును, తనను కొడుతున్న వాడిని క్షమించే మనసు ఆ దొంగ రాతి హృదయాన్ని మార్చేసింది. అలాంటి మనస్తత్వం నీకు కూడా ఉంటే నీ భర్త ఎంతటి కఠోర హృదయం కలిగిన వాడైనా, నీ శత్రువు ఎంతటి కఠోర హృదయమైన గలవాడైనా మార్చుతాడు నా యేసయ్య. మారడానికి మార్చడానికి నా యేసయ్యకు శక్తి ఉంది. సిలువలో వేలాడుతున్న ఆ దొంగ యేసు వైపు చూసి మారిపోయాడు. ఆయన మాట్లాడిన మాట వైపు చూసి మారిపోయాడు. ఇదే అగాపే ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది స్వచ్ఛమైన ప్రేమ. శత్రువులను ప్రేమించేది నిజమైన ప్రేమ అండి. ఒక వ్యక్తి నిజంగా మారాడు, పరిపూర్ణుడయ్యాడని ఎక్కడ తెలుస్తుంది తెలుసా? నీ శత్రువు నిన్ను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, తర్వాత నీ వాళ్ళు నిన్ను నిందిస్తున్నప్పుడు, గాయం చేస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో ప్రభుని బట్టి, అప్పుడు ఆ క్రియను బట్టి చెబుతుంది నువ్వు మార్పు చెందావు, మారిపోయావు, యేసయ్య కుమారుడవయ్యావు, యేసయ్య కుమార్తెవయ్యావు.
మాటను బట్టి దొంగ మారిపోయాడు. ఇక టైం లేదు, కొద్ది నిమిషాల్లో దొంగలు చనిపోతారు, యేసు ప్రభు చనిపోతాడు. ఇక టైం లేదు, ఈ టైంలో ఈ కాలంలో ఆ దొంగ యేసును తెలుసుకొని మనసులో పెట్టుకున్నప్పుడు ప్రక్కనున్న దొంగ ఇంకొకడు అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మను రక్షించుము, అప్పుడు నేను కూడా నిన్ను నమ్ముతాను, నువ్వు దేవుని కుమారుడు అని అంటూ ఉంటే అప్పుడు ఈ దొంగ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ దొంగ పక్కనున్న దొంగ ఇన్వాల్వ్ అవుతున్నాడు. మారు మనసు పొందిన దొంగ ఇన్వాల్వ్ అవుతున్నాడు. మొదటి మాట విన్న దొంగ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇదిగో మనము అలా మాట్లాడకూడదు. నిజంగా మనము తప్పు చేశాం కాబట్టి తగిన ప్రతిఫలాన్ని పొందుతున్నాం. ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన ఏ నేరము చేయలేదు. కాబట్టి ఈయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నా. ఈయన చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తాడని నేను నమ్ముతున్నా. అందుకే ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్తలో 40వ వచనం. అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఇక ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అయ్యా మరిచిపోవద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకు ఆయన వాంతేమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైశులో ఉంటావు. ఆ దొంగతో యేసు అంటున్నాడు నువ్వు నన్ను నమ్మావు మారు మనసు పొందావు, నేను మరలా రాజ్యంలో వస్తానని నమ్మావు గనక నేడు నీవు నాతో కూడా పరదేశుకు వెళ్తే ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు నాతో కూడా పరదేశుకు వస్తావు. హల్లెలూయా. ఈ పరదేశులో ఆదాము మొదలుకొని చాలా మంది యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు కోసం పరదేశు వెయిట్ చేస్తుంది. ఆదాము మొదలుకొని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, ప్రవచించిన ప్రవక్తలు, మరణించిన వారందరూ కూడా పరదేశులో రెస్ట్ పీరియడ్ లో ఉన్నారు. ఆ పరదేశులో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ యేసు ప్రభుతో పాటు యేసు ఏమంటున్నాడు, ఆ దొంగతో అంటున్నాడు, నాతో కూడా పరదేశులోనికి వస్తావు. దొంగకి ఏం భాగ్యం అండి, కొట్టండి చప్పట్లు. అందుకే అన్నాడు పరిశీలితో అంటున్నాడు, ముందు మీకంటే ముందుగా దొంగలు నాతో పాటు పరలోకంలో ఉంటారు. వ్యభిచారులకే ముందు పరలోకంలో సీటు, నరహంతకులకే ముందు పరలోకంలో సీటు. దొంగలు ముందుంటారంట, వ్యభిచారులు ముందుంటారంట మనకంటే ముందు పరలోక రాజ్యంలో. మనం రోజు ఆదివారం చర్చిలకు వచ్చిన మన మనసు మారలేదు, ఇంకా నువ్వు దేవుని కుమారుడవైతే, ఇంకా నువ్వు దేవునివైతే అని అంటున్నాం మనం మందిరానికి వచ్చినా కూడా. కానీ ఆ దొంగ అప్పటికప్పుడు మారు మనసు పొంది టైం లేదు కాబట్టి ఆ చివరి సమయంలో నమ్మాడండి. నమ్మినందుకు ఆ దొంగకు దేవుడిచ్చే భాగ్యం ఏంటి తెలుసా, శభాష్. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి, నన్ను అంగీకరించావు కాబట్టి, నీవు నీ తప్పులు తెలుసుకొని నేను మరలా నా రాజ్యంతో వస్తానని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నేడు నీవు నాతో కూడా ఏ పరదేశకైతే నేను వెళ్తున్నానో ఆ పరదేశకు నాతో కూడా వస్తావు. యేసు ప్రభు ఒక్కడు వెళ్ళలేదండి పరదేశకు, వెళ్తూ వెళ్తూ ఒక ఆత్మను తీసుకుని పోయాడు పరదేశకు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించండి, ఆయన చనిపోతున్న టైంలో కూడా ఒక పాపిని రక్షించడం కోసం, ఒక ఆత్మను రక్షించడం కోసం ఎంత ప్రాధాన్యతనిచ్చాడు సువార్తకు. తాను చనిపోతున్నప్పుడు కూడా, తాను మరణిస్తున్నప్పుడు కూడా ఒక దొంగను మారు మనసు పొంది, ఒక దొంగను పట్టుకొని మార్చి పరదేశకు ఒక దొంగను, ఒక ఆత్మను తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.